హాయ్ ఫ్రెండ్స్ డీసీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూసినా జాక్స్ నైడర్ జస్టిస్ లీగ్ ఎయిటీన్త్ మార్చిన హెచ్బిఓ మ్యాక్స్లో రిలీజ్ అవబోతుంది ఈ మూవీ నాలుగు గంటల పాటు ఉండబోతుంది అది కూడా ఎన్కేడ్స్తో కలిపి కాకుండా ఇక రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ని రిలీజ్ చేశారు ట్రైలర్ సూపర్గా ఉంది అసలు ఇది మనం ఇంతకుముందు చూసిన మూవీ కన్నా టోటల్ డిఫరెంట్ మూవీలాగా కనిపిస్తుంది డాక్ కి సంబంధించిన సీన్స్ కానివ్వండి నైట్ మేరీకి సంబంధించిన సీన్స్ కానివ్వండి ఇలా అన్నీ కూడా మనకు ఒక కొత్త మూవీని చూడబోతున్నాం అనే ఫీల్ని కలిగిస్తుంది ఇవాళ ఈ వీడియోలో నేను ఈ ట్రైలర్ని డౌన్ చేయబోతున్నాను ట్రైలర్ స్టార్టింగ్లో మనకు బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్మ్యాన్ మూవీలో సూపర్ మ్యాన్ చనిపోయే సీన్కి సంబంధించిన షాట్ని చూపిస్తున్నారు అయితే ఇది న్యూ ఫుటేజ్ ఈ సీన్ మనకు ఆ మూవీలో కనిపించదు మేబీ ఇక్కడ అతను చనిపోయిన సంఘటనని లూయిస్ కానీ లేదా బ్యాట్మ్యాన్ కానీ గుర్తుకు చేసుకుంటూ ఉండవచ్చు అలాగే ఇక్కడ అతని వాయిస్ వలన వచ్చిన సౌండ్ వేవ్ చాలా దూరం ట్రావెల్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో మనకు లెగ్స్ లోదర్ మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి ఆ తర్వాత ఈ షార్ట్లో మనకు తెమేస్కి రా కనిపిస్తుంది జస్టిస్ లీగ్ మూవీలో స్టెఫెన్ వుల్ఫ్ అమెజానియన్స్ మీద అటాచ్ చేసి మదర్ బాక్స్ని తీసుకుని వెళ్లే సీన్కి సంబంధించిన షాట్ ఇది అయితే ఆ మూవీలో ఆ ప్లేస్ కూలిపోవడాన్ని మనకు చూపించరు ఈ షాట్లో కొంతమంది అమెజానియన్స్ని కూడా మీరు చూడవచ్చు ఆ తర్వాత మనకు నైట్ సీన్ సీన్కి సంబంధించిన షాట్ కనిపిస్తుంది ఈ స్నైడర్ కార్ట్ వర్షంలో మనకు నైట్ సీక్వెన్స్ సీక్వెన్స్కి సంబంధించిన ఎక్కువ సీన్స్ చూపించబోతున్నారు దీంట్లో డార్క్ సీట్ కనుక ఎడ్తీని ఆక్రమించుకుంటే అది కూడా ఆ టైంలో మ్యాన్ కూడా ఈవిల్లా మారితే ఆ తర్వాత ఎర్త్ ఎలా మారింది బ్యాట్మెన్ వారిని ఆపడానికి ఏమేం చేశాడు లాంటివి మనకు ఈ నైట్ మేర్ సీక్వెన్స్లో చూపించబోతున్నారు అలాగే ఇక్కడ అతను డాక్ సిన్ని ఎదిరించడానికి కొంతమందితో టీమాప్ అవుతున్నాడు అది ఎవరితో అనేది మనకు ఈ ట్రైలర్ ఎండింగ్లో రివీల్ అవుతుంది ఆ తర్వాత షాట్లో మనకు వండర్ ఉమెన్ కనిపిస్తుంది స్టెఫన్ వుల్ఫ్ మదర్ బాక్స్ని దొంగిలించి తీసుకుని వెళ్ళిన తర్వాత బయట వరల్డ్ని హెచ్చరించడానికి ఏన్షంట్ ఫైర్ ద్వారా వాన్ చేస్తారు దాని గురించి తెలుసుకున్న డయానా ఆ బాణం పడిన ప్లేస్కి వెళ్తుంది అది అమెజాన్స్ యొక్క గుడి డయానా ఆ టెంపుల్ లోపల సీక్రెట్గా ఉన్న ఆ రూమ్ లోపల ఉన్నట్టు తెలుస్తుంది అలాగే ఆమె ఇక్కడ సైడ్ కి సంబంధించిన విషయాలను తెలుసుకుంటుంది బ్యాక్గ్రౌండ్లో మదర్ బాక్స్ల ఇమేజ్ను కూడా మీరు చూడవచ్చు దీన్ని బట్టే అతను ఎర్త్ మీద అటాచ్ చేయడానికి రాబోతున్నాడనే విషయాన్ని తెలుసుకుంటుంది డయానా ఆ తో షాట్లో మనకు డార్క్ సైడ్ అతనితో పాటు మనకు అతని అనుచరులైన డిసాడ్ మరియు గ్రాడీ గుడ్నెస్లు కనిపిస్తారు అలాగే ఈ షాట్ నైట్ మే సీక్వెన్స్కి సంబంధించిందే ఉండవచ్చు ఎందుకంటే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ మనకు రెడ్డిష్లో కనిపిస్తుంది అలాగే ఈ లాంగ్ షాట్లో ఒక సిటీ డిస్ట్రాయ్ అయి ఉండడానికి కూడా మీరు చూడవచ్చు అంతేకాకుండా ఈ షాట్లో డాక్ సీడ్ అతని ఒమేగా బీమ్ పవర్ని యూజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు అలాగే ఇక్కడ డాక్ సీడ్ యొక్క పారాడెమోన్ ఆర్మీ కూడా మనకు కనబడుతుంది వారందరూ కూడా ఇంతకుముందు హ్యూమన్స్ కావచ్చు లేదా వేరే ప్లానెట్కి సంబంధించిన వారు కూడా కావచ్చు ఫేర్ వలన వారు పారాడెమోస్గా మారుతారు ఆ తర్వాత షాట్లో స్టెఫెన్ వుల్ఫ్ ఒక కమ్యూనికేషన్ డివైస్ ద్వారా డాక్ సీడ్తో మాట్లాడుతున్నాడు అలాగే అతని ఇక్కడ డార్క్ సైడ్కి రెస్పెక్ట్ ఇస్తూ అతని ఆర్మర్ని కూడా రిమూవ్ చేస్తున్నాడు ఆ తర్వాత జస్టిస్ లీగ్ మూవీలో ఉన్న ఫైట్ సీన్స్కి సంబంధించి కొన్ని న్యూ ఫిటేజ్లని మనం చూడవచ్చు అలాగే ఇక్కడ ఈ షాట్లో యాక్వమ్యాన్ స్టెపిన్ వల్ఫ్తో ఫైట్ చేస్తున్నాడు ఈ షాట్ జస్టిస్ లీగ్ మూవీలో లేదు సో ఈ మూవీలో యాక్వామ్యాన్కి స్టెపిన్ వల్ఫ్ మధ్య జరిగే ఫైట్ కూడా ఎక్స్టెండ్ చేశారని తెలుస్తుంది జస్టిస్ లీగ్ స్టార్టింగ్లో డయానా ఒక బాంబ్ బ్లాస్ట్ నుంచి కొంతమంది హాస్టజ్లను కాపాడుతుంది ఇప్పుడు కనిపిస్తున్న ఈ షాట్ అక్కడ జరిగిన మరొక ఎక్స్పోషన్కి సంబంధించింది అయితే ఈ బాంబ్ బాంబ్లాస్ట్ని డయానా ఆపలేకపోతుంది దీనితో పాటే బ్యాట్మెన్ మ్యాన్ పారాడైమస్తో చేసే ఫైట్ని కూడా అస్టెండ్ చేశారు ఇక్కడ ఈ షాట్లో మనకు సైబర్ కనిపిస్తున్నాడు ఇతనికి సంబంధించిన బ్యాక్ స్టోరీ కూడా మనకు ఈ మూవీలో చూపించబోతున్నారు లిక్ మూవీలో అతనికి పెద్దగా ఫైట్ సీన్స్ కూడా ఉండవు అయితే ఈ మూవీలో అతను కూడా ఫైట్ చేయబోతున్నాడని తెలుస్తుంది అలాగే ఇక్కడ ఈ షాట్లో వాళ్ళు సూపర్ మ్యాన్ హాలో గ్రామ్ని చూస్తున్నారు ఈ షాట్ వాళ్ళు సూపర్ మ్యాన్ని తిరిగి ప్రాణాలతో తీసుకురావడం గురించి మాట్లాడుకునే సీన్కి సంబంధించినవి ఉండవచ్చు అలాగే ఈ సీన్లో మనం డాక్ సీడ్ అటాక్ చేయడానికి కూడా చూడవచ్చు అయితే ఇది డయానా కి చెప్పే ఫ్లాష్ బ్యాక్కి సంబంధించిన షార్ట్ ఉంటుంది జస్టిస్ లీగ్ మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా తక్కువసేపు ఉంటుంది అయితే ఈ మూవీలో ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్ టెన్ మినిట్స్ పైనే ఉండబోతుందని అంటున్నారు సో దీంట్లో ఇంతకుముందు ఆ సీన్లో మనకు కనబడని న్యూ హీరోస్ కూడా కనబడి ఉన్నారు అలాగే ఇక్కడ ఈ షార్ట్లో ఫ్లాష్ ప్రమాదంలో ఉన్న ఐరస్ వెష్ని కాపాడుతున్నాడు ఈ మూవీలో ఫ్లాష్కి సంబంధించి కూడా న్యూ సీన్స్ ఉండబోతున్నాయి అలాగే ఇక్కడ ఫ్లాష్కి ఎలాంటి బూట్స్ కూడా లేవు మేబీ అతను చాలా ఫాస్ట్గా మూవ్ అవడం వలన అవి కాలిపోయి ఉండవచ్చు ఆ తర్వాత ఇక్కడ ఈ సీన్లో మనకు సూపర్ మ్యాన్ కనిపిస్తున్నాడు అది కూడా బ్లాక్ సూట్లో ఈ బ్లాక్ సూట్ చాలా బాగుంది ఈ షార్ట్ సూపర్ మ్యాన్ తిరిగి ప్రాణాలతో వచ్చాక ఉండే సీన్ అని తెలుస్తుంది అలాగే కామిక్లో సూపర్ మ్యాన్ బ్లాక్ సూట్ వేసుకోవడానికి కారణం అతను వీక్ అవ్వడం అయితే ఈ మూవీలో సూపర్ మ్యాన్ తిరిగి ప్రాణాలతో వచ్చాక కూడా అదే ఎనర్జీతో ఉండడాన్ని మనం జస్టిస్ జస్టెజ్రిగ్ మూవీలో చూసాం కాబట్టి దీంట్లో అతను బ్లాక్ సూట్ వేసుకోవడానికి గల ని ఇంకోలా చూపించే అవకాశాలున్నాయి అంతేకాకుండా లిగ్ మూవీలో మ్యాన్ లిప్ మీద చాలా కామెంట్స్ వచ్చాయి ఈ మూవీలో దానిని సరిగ్గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది ఆ తావా షాట్లో మనం బ్యాట్ మ్యాన్ని బ్యాట్ ట్యాంక్ మీద నుంచెను చూడవచ్చు ఈ షాట్ చాలా బాగుంది అలాగే ఇక్కడ ఈ షాట్లో ఫ్లాష్ స్పీడ్ ఫోర్స్లో ఉన్నాడు సో ఇక్కడ అతను టైం ట్రావెల్ చేయబోతున్నాడని తెలుస్తుంది ఈ షాట్లో ట్రైడెంట్ పట్టుకున్న ఒక ఆకారం మనకు కనిపిస్తుంది అది కింగ్ అట్లానే అని తెలుస్తుంది ఈ మూవీ యాక్వామ్యాన్ మూవీ కంటే ముందు జరిగిన స్టోరీ అప్పటికి యాక్వేమ్యాన్ దగ్గర ట్రైడెంట్ లేదు ఇక ఈ షాట్లో సూపర్ మెన్ తన బ్లాక్ సూట్లో స్టెఫెన్ వుల్తో ఫైట్ చేస్తున్నాడని తెలుస్తుంది ఇక ఈ ట్రైలర్ ఎండింగ్లో మనకు జోకర్ కనిపిస్తాడు లాస్ట్ రిజైన్ పిక్లో అతని ఫస్ట్ లుక్ బ్యాక్ అండ్ వెయిట్లో మనకు కనిపిస్తుంది ఇక్కడ అతను స్వాట్ వేస్ట్ వేసుకొని గన్ పట్టుకుని ఉన్నాడు సూసర్ స్క్వాడ్ మూవీలో అతని లుక్ ఈ మూవీలోనే అతను లుక్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది అలాగే ఇంతకుముందు చెప్పినట్టు బ్యాట్మెన్ డార్క్ సీడ్ ఈవిల్ సూపర్ అని ఎదిరించడానికి కొంతమందితో కలిసి వర్క్ చేస్తున్నాడు వారిలో జోకర్ కూడా ఉన్నాడు అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీరు సహిబగ్ని కూడా చూడవచ్చు సో అతను కూడా ఆ నైట్ మీర్ సీక్వెన్స్లో ప్రాణాలతో ఉన్నాడు ఇక్కడ వీరి టీంలో డెస్ట్రోక్ కూడా ఉండబోతున్నాడు సో మ్యాన్ డెస్ స్ట్రోక్ జోకర్లు ఒకే టీంలో ఉండి ఎన్మిస్తో ఫైట్ చేసే సీన్స్లని మూవీలో చూస్తామని ఎవ్వరు కూడా ఊహించుండరు వీటితో పాటే ఈ ట్రైలర్లో అదిరిపోయే యాక్షన్ సీన్స్లను కూడా మనకు చూపించారు ఫైనల్లీ ట్రైలర్ చాలా బాగుంది కంప్లీట్ డిఫరెంట్ మూవీని చూడబోతున్నామన్న ఫీల్ కలుగుతుంది ఈ ట్రైలర్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామ్ బస్సులు రండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి